పరిపూర్ణులు మధ్య బోధించవలసిన విద్య. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. డీప్ ఫ్రిజ్ లో ఈ ఫిజికల్ బాడీని శవమైన తరువాత అనేక రసాయనాల సమ్మేళనంతో అమెరికాలో ఇప్పటికీ గత 30 పాతికేళ్లగా శరీరాలను భద్రపరిచాడు అలన్ సింక్లర్ అమెరికాలో. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి శరీరాన్ని భద్రపరచగలుగుతున్నాడు అంటే కొంతకాలమైనా ఎంతకాలమైనా ప్రకృతిలో భద్రపరచగలడు నీ తండ్రిని నీ రాత్రి నమ్మాలి. రేపు నీకొచ్చే ఈ శరీరం ఈ రోజు నీకున్న ఈ శరీరము లాంటిది కాదు, శాపం వచ్చిన శరీరము లాంటిది కాదు, శాపము రాక ముందటి ఆదాముకున్న శరీరము. ఆ తండ్రి పిల్లలే కదా మీరంతా. ఆ డిఎన్ఏ ఏమిది, ఆ జీన్స్ ఏమివి, అవి ఎక్కడికి పోవు, భద్రపరచబడ్డాయి. అందుకే అంటున్నాడు యేసు మాటలివి, యేసును గురిచిన మాటలివి, దావీదు రాసిన మాటలివి, నా శరీరమును కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎక్కడా, ఎక్కడా, మట్టిలో. ఒక విషయం మీకు చెప్తానండి ఈ సందర్భంగా, చంద్రుల్లో చారలు ఉన్నాయి, నీటి చారలు ఉన్నాయి, అంగారెక్కడ మీద నీటి చారలు ఉన్నాయి, ఇది కనబడినవన్నీ చెప్తున్నాడు గీతలని ఎవడు శాస్త్రవేత్త. నేనేమనుకుంటున్నా తెలుసా, ఇప్పుడు తెలిసిందిరా నీకు ఇది, ఇదంతా ఒకప్పుడు నీటిలోనే ఉండేదిరా. ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించాను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి నేల పదార్థము నీళ్లల్లో. చూడండి 2 పేతురు 3:7 ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడ్డాయి. ఎలయనగా 5వ వచనం పూర్వము నుండి కోటాను కోట్ల సంవత్సరాలు. పూర్వం అనగానే అనగనగా రాజు అని చెప్పకండి, పూర్వము అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆకాశం ఉంది. అది నీళ్లలో నుండి వచ్చింది, నీళ్ల వలన వచ్చింది, సమకూర్చబడింది. నీళ్లలో ఉన్నది నీళ్ల వలన సమకూర్చబడినది. ఎంతకాలం ఉంది పదార్థం వాటర్లో? కోట్ల కోట్ల సంవత్సరాలు వాటర్లో నీళ్లలో నాని 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 ఉంచాడు దేవుడు దాన్ని. అంగారకడ మీద నీటి గీతలు ఉన్నాయని నువ్వు సోంబేరిగాడు నాకు చెప్తావా? ఏమంటే నాసావాడు, అసలు అమెరికా వాడు జ్ఞానం ఉందని మీరు అనుకుంటున్నారు, బొత్తిగా బుద్ధి లేని వెధవల వాళ్ళు. ఎందుకంటే ఎప్పటికైనా ప్రపంచం బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ముందు సాష్టాంగ పడాలి. మాకు జ్ఞానం నేర్పించండి మహాప్రభు అని మిమ్మల్ని అడగాలి. ఆడు మోకరిల్లే టైంకి నేను ఈ లోకంలో ఉంటానో పాకానికి పోతానో తెలీదు, కానీ నా పిల్లలు భూమి మీద నా తరువాత ఈ జ్ఞాన సింహాసనం మీద చక్రవర్తులుగా నిలవాలి. మీరంతా మహాజ్ఞానాన్ని ప్రకటించే ప్రబుద్ధులుగా మారాలి. మీరంతా దైవ వాక్యాన్ని చేతబట్టి లోకమందు జ్యోతులుగా ఉండాలి. మీరంతా లోకానికి జ్యోతుల బైబుల్ పట్టుకున్న మీరు ఎందులో జ్యోతులు? మహాజ్ఞానాన్ని పుణుకు పుచ్చుకున్న వాళ్ళుగా. అది దాని అర్థం. నీళ్లలో ఉంది 100 కోట్ల సంవత్సరాల క్రిందట ఈ ప్రకృతి పదార్థం అంతా నీళ్లలో ఉంది. నీళ్ల వలన సమకూర్చబడి నీళ్లలో నుండి వచ్చింది. అంగారుకుడే కాదురా, గుదురుడు, శుక్రుడు, బుధుడు, సూర్యుడు, నా కోటాను కోట్ల నక్షత్రాలు అన్ని వాటర్లోనే ఉండేవి. చారలో నీకు అంగారుకుడు మీద కనిపించే ప్రతి నక్షత్రంలో వాటర్ చారలున్నాయి. ప్రతి స్టార్లోనూ ఈ చారలు నీటి చారలు కనబడతాయి. ఎంత మండుతున్నా అంతవరకు మనిషి ఇంకెదగలేదు. ఇంకా ఆ స్థితికి రావడానికి ఇంకా 100 సంవత్సరాలు పడతాయో ఈ శాస్త్ర ప్రపంచానికి తెలీదు. కానీ సూర్యునిలో నక్షత్రాలలో కూడా నీటి చారలు కనబడతాయి వీళ్ళ కొంతకాలానికి. నేను అన్నాను ఆది మానవుని జన్మస్థలం ఆసియా అన్నాను, నెరవేరింది అది. ఆది మానవుడు జన్మించాడు ఆసియా, ఆఫ్రికా కాదురా, డార్విన్ చెప్పేది నమ్మకండి అన్నాను. నమ్మాలి, బైబుల్ రైట్. మనిషి కోతి నుండి రాలేదు రా, మనిషి నుండే వచ్చాడన్న దానికి ఈరోజు సమాధానం చెప్పుకుంటుంది శాస్త్రం. అవునవును, మనిషి నుండే వచ్చారు, కోతి నుండి రాలేదంటున్నారు. ఇప్పుడు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే తక్కువ అంచనా వేశారండి చాలామంది. మన ముందడి తరాలలో దరిద్రులందరూ ప్రవేశించి బ్యాప్టిస్ట్ అని, ఆర్సీఎం అని, ప్రొటెస్టెంట్ అని చెత్త 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 మాటలు పనికి రాని పదాలు వాడి బైబుల్కి కళంకాన్ని, దేవుడికి కళంకాన్ని తెచ్చారు వీళ్ళంతా. ఓకే చదువుదాం 16వ అధ్యాయం కీర్తన. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్న మహాజ్ఞాన సంగతులు ఏమంటున్నాడు? అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షిస్తుంది, ఎందుకంటే నా శరీరము కూడా సురక్షితముగా
నివసించుచున్నది ఎక్కడ శరీరం రాకముందు చెబుతున్న మాట అండి క్రీస్తుకు శరీరం రాకముందు చెబుతున్న మాట ఇది క్రీస్తు పూర్వ వందళ్ళలో దావీదు గారి కీర్తనల గ్రంథకర్తను మనం అనుకుంటే ఈ వాట రాయబడితే ఆత్మ పరలోకం నుండి ఇంకా భూమి మీదకి రాకముందే క్రీస్తు ఆత్మ పరలోకం నుండి భూమి మీదకి రాకముందే మానవ మట్టి శరీరాన్ని ధరించక ముందే తనకొక శరీరము సురక్షితముగా ఉన్నది అంటే ఓరు దరిద్రుడా నువ్వు పుట్టక ముందే నీకు ఒక బాడీ ఉందని నువ్వు పుట్టిన తర్వాత బాడీని అన్యాయంగా నాశనం చేసుకుంటున్నావే ఈ భవిష్యత్తు తెలుసా నీకు నీ గతం తెలుసా నీకు ఎక్కడో స్విస్ బ్యాంకులో ఉండి నా డబ్బు సురక్షితంగా ఉన్నది అనుకుంటున్నావు నువ్వు ఎక్కడో విదేశాల్లో ఉన్న ఆ భవనం సురక్షితంగా ఉందనుకుంటున్నావు నువ్వు కానీ భూమి మీదకి రాకముందే మీ శరీరాలు సురక్షితంగా ఉన్నవన్న సంగతి ఈ అందరికీ తెలుసు ఈ ప్రపంచంలో ఆయన పుట్టిన తర్వాత మాట నీవు నా ఆత్మను పాతాళంలో భూమి మీద పుట్టిన తర్వాత శరీరాన్ని ధరించుకున్న నేను మనుష్యుల మధ్యకి వచ్చి నీవు నాకు అమర్చిన ఈ శరీరము అంటున్నాడు యేసుక్రీస్తు అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మనం చదువుకున్నాం 10వ అధ్యాయం 5వ వచనం నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడు అమర్చితివి అంటే ఎప్పుడో తయారైనది అది ఎప్పుడో సిద్ధపరచబడినది అది ఎప్పుడో నీ కొరకు తొడుగు చేయించాడు ఆయన అదే తొడుగులు ధరించుకున్న ఈరోజు వేల మంది యేసుక్రీస్తు సువార్త జయకేతనాన్ని రోడ్ల మీద ఎగరవేస్తుంటే ప్రతి మనిషి బిక్క చచ్చిపోయాడు ఏటి నినాదాలేటి ఎప్పుడు మేము వినలేదే ఏంటి నినాదాలు ప్రతి పోలీసు అధికారి ప్రతి ఇంటలెక్చువల్ ఈరోజు ఏమనుకున్నారంటే ఏంటండి కాన్సెప్ట్ ఏంటి మన దగ్గర ఉన్నది ఈ సమాజంలో ఎవరికి తెలీదు వాడికి తెలిసిందంతా మనిషి మట్టి మెదడు నుండి వచ్చిన జ్ఞానం అమర్చబడిన శరీరం అంటున్నాడు చూడండి అంటే నీవు నాకు ఒక శరీరమును అమర్చితవని క్రీస్తు అంటున్నాడు అంటే ఎక్కడ తయారు చేసి దీన్ని పెట్టాడు ఆయన ఎక్కడ భద్రపరిచాడు దీన్ని ప్రకృతి ఆదాముకి ఎక్కడి నుంచి తీశాడు ఆదాముకి శరీరాన్ని ఎక్కడి నుంచి తీశాడు నేల మంటి నుండి నరుని నిర్మించి అన్నాడు నిర్మాణం మహానిర్మాణపు పదార్థాన్ని ప్రకృతిలోనే ఉంచాడు ఆయన ఈ మహానిర్మాణం ఆయన అన్న నిర్మాణం మనుషులన్న నిర్మాణాలు వేరు దేవుడు నోటకొచ్చిన చేతతో చేయబడిన నిర్మాణము వేరు అంత మహానిర్మాణమైన నీ ఆకారం నీ శరీరం భద్రపరచబడింది నా ఆత్మ పాతాళంలో ఉంటే నా ఆత్మన్నది పాతాళంలో ఉంటే మరి నా శరీరము భద్రపరచబడింది అందుకే భద్రపరచబడిన ఈ శరీరం ఎవరి ఆత్మలైతే పరదేశులో ఉన్నాయో ఆ ఆత్మలు ఈ శరీరాన్ని కాపాడుకోవాలి ఇందులోకి రావాలి ఇక్కడ నుంచి పైకి పోవాలి అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు చదవండి కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కాని తండ్రి నాకు ఒక శరీరమును అమర్చితే ఎందుకంటే నీ ప్లాన్ వేరు వందల కోట్ల నాటి నీ ప్రణాళిక నీ అనాది సంకల్పం ఏంటంటే 7వ వచనం అప్పుడు గ్రంథపు చట్టంలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ ఇష్టాన్ని నెరవేర్చటానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను అమర్చబడిన ఈ శరీరంతో ఏం భూమి మీద జరిగించాలో సాహసాలు ఇదిగో చేయటానికి నేను వచ్చానన్నాడు ఎంతమంది శరీరాలు ధరించుకొని కట్టెలు మట్టెలో కలిసిపోయి అన్యాయం అయిపోతున్నారో చూడండి ప్రకృతిలో వాళ్ళందరికీ ఎప్పుడు మీరు నేర్పిస్తారు ఈ జ్ఞానాన్ని అందుకే కీర్తనలో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు చూడండి ఆయన కొరకు వ్రాయబడిన ప్రవక్త ద్వారా వ్రాయబడిన మాటలు చదవండి మరలా 16వ అధ్యాయంలో నా హృదయం సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవుగా నీ పరిశుద్ధుని శరీరాన్ని కుళ్ళు పట్టనియ్యవుగా నీవు జీవ మార్గమును నాకు తెలియజేసితివి గోతులో ఉండనివ్వడట దీన్ని గోతులో ఉండనివ్వడట అపొస్తల కార్యాలు 2వ అధ్యాయం 27 అదే మాట పెంతెకొస్తున్న పండుగ దినాన్న పేతురు మాట్లాడుతూ ప్రయోగించాడు ఆనాడు యూదులకి ఏమైనా ఆదరణ వచ్చిందా ఆలోచించగలిగారా వాళ్ళైనా అదే మాట నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అంటే శరీరాలు కుళ్ళిపోవా కుళ్ళిపోవండి కుళ్ళవు మట్టిలో ఉన్నదేది కుళ్ళదు కుళ్ళిపోతున్నట్టుగా నువ్వు చూస్తున్నావు కుళ్ళిపోయిందని నువ్వు అనుకుంటున్నావు అనంత వాయువుల్లో కలిసిపోయిందని నువ్వు అనుకుంటున్నావు ప్రకృతిలో విలీనమైపోయిందని నువ్వు అనుకుంటున్నావు
కానీ అది ఏం కాదు అంటున్నాడు. ఏం కావడానికి వీలు లేదు అంటున్నాడు. ఎందుకంటే ఈ శరీరం రావటానికి ఆయన పడిన కష్టం తల్లి గర్భంలో నీకు తెలుసు. నీకే ఈ శరీరం ఇవ్వాలి అనుకోవాలన్నది అనుకోవడానికి దేవుడు నీ తండ్రి నుండి తల్లిలోనికి వచ్చిన దినాన్న క్షణాన్న నిన్ను నిలబెట్టడానికి ఆయన కన్నులు విప్పి పరికించి పరిశీలించవలసిన పరిస్థితి ఏర్పడింది అన్నాడు. 139 కీర్తన 16లో 139 కీర్తన 16లో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూడవలసిన అంత గొప్పవాడినా నేను. ఎందుకు చూశాడు ఆయన? ఎందుకు ఆయన చూస్తున్నాడు? ఆయన నిన్ను నిలబెట్టాలి. నీ వెనక ఒక ప్రణాళిక ఉంది. నువ్వు పుట్టుక వెనక ఒక పెద్ద మిస్టరీ ఉంది. నువ్వు పుట్టిన తర్వాత ఒక హిస్టరీని స్థాపించాలి. యెహెజ్కేలు గ్రంథము 37:12 చూడండి. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో యమాయికులైని ప్రజలతో ఒక మాట చెప్పునైనా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచేస్తాను. ఎక్కడ పేరు మిస్ అయిపోద్దు అని సమాధుల మీద ఇప్పుడు రాసుకుంటున్నారు వీళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం. కానీ దేవుడు అంత మర్చిపోతాడా? నిన్ను ఎక్కడ పాతారో తెలీదా ఆయనకి? నువ్వు ప్రకృతిలో ఎక్కడ కలిసిపోయావో తెలీదా? ఏ మూలన్నావో తెలీదా? నీ ఆకారం ఎక్కడుందో తెలీదా? చెప్పమన్నాడు. ఏమని? నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచేదను. సమాధి ఎందుకు తెరాలండి? హాంపట్టు బేంపట్టు అంటూ వచ్చేది కదా, నీకు అర్థం కావాలి కదా. మరి నీ సమాధిలో ఉన్నది నీ శరీరం అని, ఆ శరీరం మరలా నీకు వస్తుందని, అది నువ్వు తిరిగి తెచ్చుకుంటావన్న సంగతి చెప్పాలగా. కుళ్ళిపోతుంది, కుళ్ళిపోతుంది, రాదు అని నువ్వు అనుకుంటున్నావు కనుక నీ కళ్ళ ముందు జరిగినటువంటి మార్పులను చూసి నీ బ్రతుకునే మార్చేసుకుంటున్నావు కనుక నీకు ఈ సంగతి చెప్పాడు ఆయన. నీ సమాధి ఎందుకు తెరవాలి? ఎందుకంటే తెరవాలి మీ సమాధి ఆయన. ఏముందని అక్కడ లోపల నీ శరీరం ఉంది. నువ్వు ఎక్కడున్నా తీసుకొస్తాడు ఆయన. విమానంలో వెళ్ళి కాలిపోయావా? యువత చావలా కాలిపోయింది, ప్రకృతిలో కాలిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళలేదు, పంచభూతాలలోనే ఉంది. ఎక్కడ రావాలి, ఎక్కడ నుండి రావాల్సిన వాళ్ళని అక్కడ ఆయన రప్పించేసుకుంటాడు. ఈ మహావిశ్వ చక్రం లోపలే అందరూ ఉన్నారు, బయటికి ఎవ్వరు పోరు. ఆత్మలు తప్ప శరీరాలు ఎక్కడికి పోవు, ఈ ప్రకృతిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. అందుకంటున్నాడు తెరుస్తాను మీ సమాధులు. ఇంకేమన్నాడు? మీరున్న సమాధులు నేను తెరిచినప్పుడు సమాధులలో నుండి మిమ్మును బయటకు రప్పించి అంటున్నాడు. చూడండి, సమాధులలో నుండి మిమ్మును బయటకు రప్పించి. సమాధుల్లో నుండి వస్తారా బయటికి? వచ్చినటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మీకు అర్థం కావాలనే ఫస్ట్ సెంచరీలో జరిపి చూపించాడు ఆయన. ఇన్ని యూదులు నమ్మరు కదండి దేన్ని, మూర్ఖులళ్ళు. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. అడుగుతున్న ఈ దరిద్రులకు ఏదో ఒకటి చెప్పాలి, చూపించాలి. వాళ్ళకు సూచక్రియలు ఉంటే కానీ నంబరు నన్ను. నేను పరలోకం నుంచి వచ్చానంటే నంబరు వాళ్ళు. ఒక చచ్చి నుండి బ్రతికిస్తే నమ్ముతారు. అందుకే వీళ్ళ కోసం మీ మధ్య ఏం జరిగిస్తున్నాను ప్రవక్త ద్వారా అన్న మాటలు యెహెజ్కేలు గ్రంథంలో 37:12 నేను అన్న మాట మీ మధ్య నేను నెరవేరుస్తాను అన్నందుకు మత్తయి సువార్త 27:52-53 వచనాల్లో చేసి చూపించాడు వాళ్ళ మధ్య. మత్తయి సువార్త 27:52-53 సమాధులు తెరవబడ్డాయి, చనిపోయిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఎలాగొచ్చేవి? ఏమండి నేను అలాట నాకు అలా చూపించమని నేను నా తండ్రిని అడగనండి. ఎందుకంటే నా తండ్రిని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఆయన మాట అంటే వేదవాక్ అండి. మీరు కూడా అలాగే నమ్మండి. చూచి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు అన్నారు కనుక ఎక్స్ట్రా మార్కులు మనవే. దరిద్రులకు కాళ్ళ మార్కులు తగ్గిపోయాళ్ళవే. చూసేనే నమ్మారంటే నమ్మలేదండి, సిలివేశారు. చూసి నమ్మారు వాళ్ళు? నమ్మలేదు. ఈరోజున్న ఈ దొంగ వేషధారణ క్రైస్తవ్యానికి ఏదో జరిగించాలి. కడుపు రావాలి, పిల్లలు పుట్టాలి, డబ్బు రావాలి, కోర్టులో గెలవాలి, రోగాలు పోవాలి. అలాంటి దౌర్భాగ్యం కాదు మనం. ఆయన మాట అంటే మనకు శిరస్సు వంచి లొంగి లోబడతాం మనం, విధేయులు మనం. ఆ రోజు వాళ్ళ కోసం ఏం చేశాడట? సమాధులు తెరిచాడట. నీ ప్రవక్తల ద్వారా ఏదో రాశావు మాకు చేసి చూపించు అనగానే అప్పుడు జరుగుతుంది. చూడండి మత్తయి సువార్త 20 ఇప్పుడు మీరు చదువుతున్న దానిలో 27:52-53 సమాధులు తెరువబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. కుళ్ళిపోయాయి కదా మరి, ఎప్పటికెప్పుడుకో చచ్చిపోయారు వాళ్ళు.
ఎప్పుడు చచ్చిపోయారు. కొన్ని దశాబ్దాలు అయింది వాళ్ళు చచ్చిపోయారు. ఒక 20, 30, 40, 50 ఏళ్ళు అయి ఉంటుంది వాళ్ళు చనిపోయే. వాళ్ళు లేచారు. లేచి ఏం చేశారట వారు? వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. అనేకులకు అగపడకపోతే నమ్ముతారా అండి? ఒరే మనం, ఒరే మన శాంసన్ వచ్చేసాడు రా, చచ్చిపోడు కదా గత సంవత్సరం, మనం నమ్మాలి కదండి. ఎందుకంటే వాళ్ళు ఏ రూపంలో అయితే ఉన్నారో, గతంలో వారు ఏ రూపంలో సమాధిలోకి పోయారో అదే రూపంతో వస్తే గాని వీళ్ళు నమ్మరు. ఆయన ప్రక్కలో గాయములో వేలు పెట్టే వరకు నమ్మనన్నాడు. ఆయన ఫాలో అయినటువంటి ఫాలోవరే తోమా గారు, 12 మంది అపోస్తలుల్లో ఒకడు. చూసారు ఎలాంటి బలహీనత ఉంది ఆయనకి? యూదులకు బలహీనత అదేనండి, ఏదైనా చూస్తే కానీ నమ్మరు వాళ్ళు. ఆయన ప్రక్క గాయంలో నేను వేలు పెడితే వేలు పెట్టాలి, నేను అంతవరకు నేను ఆయన నమ్మనన్నాడు. కనుక సమాధులలో నుండి వచ్చినటువంటి ఆకారాలు శరీరాలు చనిపోయే నాటికి వాళ్ళు ఎలాగైతే ఉండేవాళ్ళు అలాగే వాళ్ళు వచ్చి యెరూషలేములో వాళ్ళకి కనబడ్డారు. ఇది ఎందుకు చేశాడో తెలుసా? శాంపుల్. భవిష్యత్తులో జరగబోయే మహాకార్యక్రమానికి ఇదొక ఎగ్జాంపుల్ చేసి చూపించాడు ఆయన. నీ శరీరాన్ని తిరిగి తెచ్చేసుకుంటావు అంటున్నాడు ఆయన. ఎంత ప్రాజెక్టు ఈ శరీరం వెనక ఆయనకు ఉంది, ఎలాంటి ప్రాజెక్టుది ఈ శరీరం వెనక ఆయనకు ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం 44, జాగ్రత్తగా వినాలి. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది, కూడా ఉన్నది. ఆ శరీరము కూడా ఈ శరీరం ఉన్నది, ఆ శరీరము కూడా ఈ శరీరం ఉన్నది. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. ఏంటండి మాటలో, మన శవాలు ఎందుకండి? ఆత్మ ఉంది కదా, చాలు కదా. శవం అంటే శరీరం, శరీరముగా మారిన శవము శవముగా శవం తిరిగి శరీరంగా మారుతుందంటున్నాడు. ఎందుకంటే నిత్యము ఉండేదిగా ఆదాము ఆకారాన్ని చేసిన దేవుడు తప్పు చేసిన తరువాత అనిత్యంగా మారింది. అనిత్యంగా మారిన ఈ శరీరాన్ని యేసుక్రీస్తు ద్వారా మరలా నిత్యత్వంలోకి తీసుకొచ్చాడు. బాగా దీన్ని బాగా ఆలోచించండి. నిత్యము ఉండవలసిన ఒక ఆకారాన్ని ఏదైనా వనంలో దేవుడు మట్టి నుండి చేశాడు. దానికి ముసలితనం లేదు, వయస్సు లేదు, ఒక అందమైన శాశ్వతమైన మానవ దేహాన్ని చేశాడు ఆయన. మనిషి తప్పు చేశాడు గనుక అమలు జరిగింది. నిత్యమైనది అనిత్యంలోకి వెళ్ళింది. కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వచ్చారు. అనిత్యతలో నుంచి అనిత్యమైన ఈ ఆకారాన్ని మరలా నిత్యత్వంలోకి తీసుకొచ్చాడు. ఎటర్నిటీ టు ఎటర్నిటీ అంటారు దాన్ని, నిత్యత్వము నుండి నిత్యత్వమునకు. ఎటర్నిటీ టు ఎటర్నిటీ, నిత్యత్వం నుండి వెళ్ళింది తిరిగి నిత్యత్వానికి వచ్చేస్తుంది. నిత్యత్వం నుండి ఆదాము చేసిన పాపం వల్ల అనిత్యానికి వెళ్ళింది. అనిత్యానికి వెళ్ళిన ఈ ఆకారం యేసు త్యాగాన్ని బట్టి బలి యాగాన్ని బట్టి మళ్ళా నిత్యత్వానికి వచ్చింది. కొరింథీయులకు రాసిన ఈ మొదటి పత్రిక 15వ అధ్యాయంలోనే ఈ సందర్భాన్ని మీరు చూస్తారు. 21వ వచనం 15వ అధ్యాయం 21వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21, మనుష్యుని ద్వారా మరణము వచ్చను గనుక మనుష్యుల ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది. యేసు ప్రభు లేచిపోయాడు, సమాధిలో ఆయన శరీరం లేదు. నీ శరీరం కూడా సమాధిలో ఉండదు, ఉండడానికి వీల్లేదు. ఎవరి శరీరాలైనా సరే గమనించాలి వీరు, ఎవరి శరీరాలైనా ఆదాముకు చేసిన నిత్యమైన ఆకారం శరీరం. మరి నేరస్తుల సంగతి ఏంటి? క్రీస్తును నమ్మని వారి సంగతి ఏంటి? వాక్యానికి విరోధుల సంగతి ఏంటి? వాళ్ళది ఆదాము నుంచి వచ్చిన శరీరం కాదా? వాళ్ళది ఆదాము నుంచి వచ్చిన శరీరమే, మరి దాని సంగతి ఏంటి? అది కూడా నిత్యత్వానికి వస్తుంది. జాగ్రత్తగా వినాలి, అది కూడా నిత్యత్వంలోకి వస్తుంది. ఎందుకంటే ఆదాము నుండి వచ్చిన ఆకారాలు ఇవన్నీ, ఆదాము ఆకారాన్ని దేవుడు నిత్యమైన ఆకారంగా చేశాడు, నిత్యము ఉండవలసిన ఆకారంగా చేశాడు. దాన్ని అనిత్యత్వలోనికి వెళ్ళిన తర్వాత నిత్యత్వానికి వస్తున్నాయి శరీరాలన్నీ. చూద్దాం, అదే ఈ పాఠంలో సెన్సేషనల్ పాయింట్ అదే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ముందుగా ఇది చదువుకొని వెళదాం. యెషయా గ్రంథం 14:20, నీవు నీ దేశమును పాడు చేసి
ప్రతలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండు, కలిసి ఉండవు. సమాధిలోనే ఉంది ఈ శరీరము, సమాధిలోనే ఉంది. చెడ్డవాళ్ళ శరీరాలు సమాధుల్లోనే ఉన్నాయి. కానీ నీవు ఎవరితో కలిసి ఉండాలో వాళ్లతో ఉండవు. మనతో కలిసిపోతే ఎలా అండి? దేవుని కొరకు ఇన్ని త్యాగాలు చేసి, దేవుని కొరకు అవయవాలు పోగొట్టుకొని, దేవుని కొరకు ప్రాణాలు అర్పించరు ఎందరో మహనీయులు పుట్టారు ఈ ప్రపంచంలో. వాళ్లతో వీళ్ళు కలిసిపోతే ఎలా? నిత్యమైన ఆకారం వాళ్ళకి ఉన్నా కలవని చోటు, కలవని స్థితి వీళ్ళకు వస్తుందంటున్నాడు ఆయన. కనుక తండ్రి కొరకు యేసుక్రీస్తు సంపాదించిన వాళ్లే ఆయన వారుగా బయటకు వస్తారన్నది ఇక్కడ మీకు కనబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 20వ వచనం నుండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం నుంచి, ఇప్పుడైతే చనిపోయిన వారిలో మొదటి వ్యక్తిగా క్రీస్తు తన శరీరం కుళ్ళిపోకుండా తిరిగి తెచ్చేసుకున్నాడు. జాగ్రత్తగా వినాలి, నీకు పాఠం చెప్పాలిగా. నువ్వు నమ్మాలిగా, మీరు శరీరాలతో లేస్తారన్న విషయాన్ని మీరు నమ్మాలిగా. కనుక ముందు ఆయన శరీరంతో వచ్చేసాడు బయటికి. ఎందుకంటే సాక్ష్యాధారాలు ఉన్నాయి, శరీరం కోసం వెళ్ళారు. శరీరం ఆయన శరీరం కుళ్ళిపట్టలేదు, ఆయన శరీరం సమాధిలో లేదు, కుళ్ళిపోలేదు. దాని గురించి ఎన్నో ప్రాఫెసీస్ చదివారు ఇప్పుడే మీరు, ప్రవక్తలు రాసిన గ్రంథాలన్నీ కూడా అన్ని తిరగవేసుకొస్తున్నాం మనం. ఆది కాండం నుంచి మానవ ఆకారం కోసం ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయబడిన ఈ దేహం యొక్క సంగతి అంతా మనం చదువుకొచ్చాం ఇప్పుడు. అందుకేమంటున్నాడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చింది, అక్కడ కదా ప్రాబ్లం పెట్టాడు ఆదాం గారు. అసలు లేకపోతే మృత్యు ఎందుకు వస్తుంది? మనం ఎందుకు చావాలి? మనకెందుకు పళ్ళు ఊడిపోవాలి, జుట్టు రాలిపోవాలి, బట్టతలు రావాలి? మనకెందుకు కళ్ళు కనపడకపోవాలి, చెవులు వినపడకపోవాలి? సిస్టమ్ను పాడు చేసేసాడు. ఒక మంచి సిస్టమ్ దేవుడు ఇచ్చాడు, దాన్ని పాడు చేశాడు వీడు. మన ఆది తండ్రే కాదని నేను అంటాం లేదు. ఎంత పాడైపోయినా మరలా దీన్ని రిపేర్ చేయడానికి మళ్ళా సీనియర్ మెకానిక్ వచ్చాడు ప్రపంచం మా ఆకాశం నుండి. ఆదామును మళ్ళా తిరిగి రిపేర్ చేయడానికి, ఆదాము ఫిజికల్ బాడీ సిస్టాన్ని తిరిగి బాగు చేయడానికి ఒక పెద్ద సీనియర్ స్పెషలిస్ట్ వచ్చాడు పరలోకం నుండి. ఆయనే యేసుక్రీస్తు, కడపటి ఆదాము. మనుషుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానం కలగాలి. ఏ మనిషి శరీరాన్ని పాతాళం, ఏ మనిషి శరీరాన్ని మట్టిలో కప్పెట్టే స్థితికి ఆదావు తెచ్చాడో, మట్టిలో ఉన్న అదే శరీరాన్ని కుళ్ళు పట్టకుండా తిరిగి లేపటానికి, సిస్టమ్ను మళ్ళీ పర్ఫెక్ట్ కండిషన్లో పెట్టడానికి ఆయన మళ్ళీ వచ్చాడు భూమి మీదకి. ఆయన వచ్చాడు, అందుగురించి అంటున్నాడు 23వ వచనంలో, ఆదామనందు అందరూ ఎలాగైతే తమ శరీరాలను మట్టిలో కలిపేసుకుంటున్నారో, పోగొట్టుకుంటున్నారో, అలాగుననే ఈయన ఎందు కడపటాదామైన క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. అందరూ బాగా వినాలి, అందరూ. అందరూ అంటే చెడ్డోళ్ళు కూడా, ఎందుకంటే ఆల్ది అదే బాడీ కదా. మరి ఆల్దే బాడీ, వాళ్ళు కూడా రన్నింగ్ కండిషన్కి వచ్చేసింది ఆల్ బాడీ కూడా. మనల్ని రిపేర్, మనల్లే కలిసి రిపేర్ చేస్తాడు ఆయన. ఆ సిస్టమ్స్ అన్ని అలాగే కొలాప్స్ అయిపోతాయేమో, స్క్రాప్ కింద కొట్టేస్తారేమో అని మీరు అనుకుంటున్నారు. నో, వాటిని కూడా ఆయన మెకానిజం చేసేస్తాడు. ఎందుకు? దేన్ని బట్టి మనం చెప్పగలం, 15వ అధ్యాయంలోనే 44 బట్టి, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడి. ప్రకృతి సంబంధమైన శరీరము ఉంది, అది మంచోడికి ఉంది, చెడ్డోడికి ఉంది. కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. 47, మొదటి మనుషుడు భూ సంబంధమై మట్టి నుండి పుట్టినవాడు, రెండో మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. 48, మట్టి నుండి పుట్టినవాడు ఎట్టి వాడో, మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులు అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వారిని పోలిక ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతము. చూసారా ఎంత సిస్టాన్ని ఎంత రెక్టిఫై చేశాడు ఆయన. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 26:19, మృతులైన నీ వారు బ్రతుకుతారు, నా వారి శవములు సజీవములవుతాయి. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. ప్రేత అంటే శవం. ప్రేత అంటే ఏంటి?
డెడ్ బాడీ అండి. డెడ్ బాడీని ప్రేత అంటారు. ప్రేతకాల అంటే శవకళ. మట్టెట తనలోని బాడీస్ని అప్పచెప్తుందట. బాబు ఇదిగో నాలో, అలాగే గాలి, అలాగే నిప్పు. కొంతమంది కాల్ చేస్తారు కదా, కొంతమందిని కాల్ చేస్తారు, కొంతమంది నీటిలో పడిపోయి చేపలు తినేస్తాయి, కొంతమంది రాకెట్లు కాలిపోతాయి, భూకక్షలో ప్రవేశించి బూడిదైపోతారు, కొంతమందిని మట్టిలో పాతారు. ఏదైనా ప్రకృతిలో మొత్తం కాలుగుడ్లోనే ఉండాలి అందరూ, బయటికి ఎవ్వరు పోరు. ప్రకృతి నుంచి వచ్చిన ఈ మానవ శరీరం ప్రకృతిలోనే భద్రపరచబడి ఉంటుంది, మొత్తానికి అది కలెక్ట్ అయిపోద్ది. మీకు అర్థమైన భాషలో ఏమంటున్నాడంటే, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును, తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. చూడండి దేవుని పిల్లలారా, మీకున్న ఈ దేహాలు పోయిన తర్వాత మరలా ఇది తిరిగి అప్పగించే బాధ్యత దేవుడు ప్రకృతికి ఇచ్చాడు. కనుక చచ్చిపోతామనగాని, మట్టిలో పెట్టబడతామనగాని, పురుగులు మనల్ని తినేస్తాయని గాని, మట్టి అయిపోతామని కానీ, కంపు కొడతామని కానీ, ఆ సంగతి ఇవాళ నుంచి మీరు మర్చిపోవాలి. ఇవాళ నుంచి ఆ సంగతి మర్చిపోవాలి. ఎందుకంటే ఇన్ని వచనాలు రాయబడ్డాయి, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. ఎందుకంటే జీవం మట్టిలో జీవం ఉంది, ఆ సంగతి మీరు గమనించాలి. మట్టిలో జీవం ఉంది, జీవము గల ప్రతి జంతువును భూమి పుట్టించునుగాక అన్నాడు. అంటే దానికి జీవం లేకపోతే జీవం ఉన్నవి ఎలా పడతాయి చెప్పండి? జీవం ఉన్న పక్షులు, జీవం ఉన్న జంతువులు, జీవం ఉన్న మొక్కలు పుడుతున్నాయంటే నేలకు జీవముంది. జీవమున్న దానిలో జీవము గల నీ దేహాన్ని దాచాడు. ఫ్రిడ్జ్ పనిచేయకపోతే ఏదెట్టినా కుళ్ళిపోయి కంపు కొట్టేస్తుంది. ఫ్రిడ్జ్ పనిచేస్తుంది అనుకోండి, కుళ్ళిపోదు. అది కుళ్ళిపోదు, ఎందుకంటే అందులో నువ్వు పెట్టిన పదార్థాన్ని కొల్లనివ్వని శక్తి ఆ ఫ్రిడ్జ్కి ఉంది. నువ్వు కనిపెట్టను ఈ ఫ్రిడ్జ్కి ఎంత పవర్ ఉంటే, దేవుడు చేసిన ఈ మహావిశ్వానికి ఆ పవర్ లేదనుకుంటున్నావా నువ్వు? ఉంది. అలాయన సెక్యులర్ గారికి 5 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు మీ శరీరాలను భద్రపరచమని. చాలా ఈజీగా తీసి పడేశాడు ఆయన. మా తండ్రి చచ్చిపోయాడు, మృతులు మృతులను బాధ్య పెట్టుకుంటారా? మొత్తం అంతా చెప్పాలంటే, ఇంత మిస్టరీ చెప్పాలంటే వాడికి ఎక్కితే తలకి. ఎందుకురా వాటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, చచ్చిపోయినాడు గురించి ఇంత ప్రసంగం చేసి నువ్వు రా అంటే వస్తాడేటాడు. అందుకే చాలా ఈజీగా ఈజీ కాన్సెప్ట్ అని ప్రయోగించాడు. మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు, దాని గురించి నీకు పని లేదు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఎందుకంటే నువ్వు బ్రతికే కాలం తక్కువ, నీకు రాసే పనులు ఎక్కువ, గ్రంథంలో రాయబడిన పనులన్నీ నువ్వు చేయాలి. ఈలోగా నీ లైఫ్ టైం అయిపోద్దు, నువ్వు వెళ్ళిపోవాలి. కనుక నీకు టైం, నీకు ఇవ్వబడిన టైంలో నీ పనులన్నీ పూర్తి చేయి. ఈ సమాధి కార్యక్రమాలు, పెళ్లిళ్ళ కార్యక్రమాలు, చవర్త కార్యక్రమాలు, గృహ ప్రారంభోత్సవాల్లో లీనమైపోకు, నా పనిలో ఉండు ముందు. ఎందుకంటే ఆయనకి ఎంత తెలుసు, ఎంత చరిత్ర తెలుసు ఆయనకి. అందుకే మాట రాశాడు, మృతులైన నా వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్నవారులారా మేల్కొని ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. మహనీయుడండి నిజంగా పౌలు గారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చెప్పండి, నిజంగా ఎంత జ్ఞానాన్ని ఆయన జీర్ణించుకున్నాడో గాని అద్భుతం అండి. మొదటి వచనంలో రండి, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఫిజికల్ బాడీ గురించి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శరీరము ఒకరోజు మట్టిలోకి పోయిన, మీరు అలా చదివితే మీకు అర్థం కాదు నేను ఏం పెట్టాలో అందులో పెడతానో, మీరు అవునో కాదో ఆలోచించండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శరీరము శిథిలమైపోవడమే మీకు తెలుసు. పళ్ళు ఊడిపోవడం, కళ్ళు కనబడకపోవడం, చెవులు వినబడకపోవడం, జుట్టు రాలిపోవడం, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నేను నివాసము పరలోకమందున్నదని మనం ఎరుగుదము. అంటే మరొక బాడీ మనకి పరలోకంలో ఉంది. భూమి మీదకి రావడానికి ఏ బాడీనైతే సెట్ చేశాడో అమర్చాడో, పరలోకాన్ని అనుభవించడానికి మరో బాడీని సిద్ధపరిచాడు. ఇక్కడ మరొకటి తయారైందండి. భూమి మీద నువ్వు హ్యాపీగా తిరుగుతావు, అంతరిక్షంలో తీసుకెళ్ళి వదిలేస్తే మాంసం అంతా మొక్క మొక్కలుగా ఊడిపోతుంది. తెలుసా మీకు సంగతి? ఇదే శరీరాన్ని గ్రావిటీని దాటి పైకి విడిచిపెడితే, దాటి మిమ్మల్ని పైన వదిలేస్తే ఇదంతా మొక్క మొక్కలుగా వచ్చేస్తుంది బయటికి. ఎందుకంటే అక్కడ వాతావరణాన్ని ఈ శరీరం తట్టుకోలేదు. భూ వాతావరణానికి తట్టుకున్న ఫిజికల్ బాడీ మాత్రమే ఇది. భూమిని అనుభవించే నీవు పరలోకాన్ని అనుభవించాలి అంటే, భూమి మీద తిరిగే నీవు చంద్రుని మీద దిగాలి అంటే స్పేస్ సూట్ వేసుకోవాలి మరి నువ్వు. మరి ఆర్కిటికా ప్రాంతాలకు నువ్వు వెళ్ళాలంటే గోచిపెట్టుకుని వెళ్ళిపోతావా? టక్కు చచ్చిపోతావు చలికి, రక్తం గడగట్టేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? చలి సూటు వేసుకోవాలి. భూమి మీద ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేసరికి జరుగుతున్న వాతావరణ మార్పుల్లో నీ శరీరం తట్టుకోలేదు కనుక ఈ శరీరాన్ని కాపాడుకొనే ఒక సూట్ వేసుకుంటావు నువ్వు. ఓకే, మరి ఈ గ్రహాన్ని వీడి మరో గ్రహానికి వెళుతున్నాడు అంటే చంద్రమండలానికి, మరి స్పేస్ సూట్ వద్దా?
స్పేస్ సూట్ వేసుకోవడానికి ఈ శరీరాన్ని తీసే ఈ సూట్ పడేయ తీసి ఈ సూట్ ఉండగానే దీని మీద స్పేస్ సూట్ వేసుకుంటాం మనకున్న తల చిన్నది ఈ తలని కప్పే తల పెద్దది మీకు అర్థమైందండి వ్యామగాములు చూశారు కదా వ్యామగాములు ఎంత అనుకుంటారు వాడు ఎంత ఉంటాడండి ఇంత ఎక్కువ ఇంత అదిగో ఆ శ్లాబనందు అన్ని ఇంత ఎత్తుంటాడు తలకాయ ఇంత టోపీ ఎడతాడు మొత్తం అంతా సూటే మొత్తం అంతా సూటే బాడీ నీకు ఎక్కడ కనిపించదు అద్దంలో కూడా కళ్ళు ముఖం కనబడుతుంటుంది అంతే నీకు అంటే అంతరిక్షంలోనికి వెళ్ళి ఆ వాతావరణాన్ని తట్టుకోగలగాలి అంటే ఆ వాతావరణం తట్టుకోగలిగిన సూటు ఈ శరీరం మీద వేయాలి అది మనసులో పెట్టుకొని చదవండి పుడుదిన్ని భూమి మీద మన నివాసం మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియునైన నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము అని కిందకు వచ్చి అంటాడు మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగానే కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము ఇది మాత్రం పోదు ఇది ఎక్కడికి పోద్ది నేను సంద్రమండలానికి వెళ్తాను కనుక నన్ను చంపేటంటావా ఇంకొక బాడీ తీసేసాక మరొకటి వేయడానికి అవ్వదు ఇది ఉంటుండగానే ఇంకోటి ఎక్కించాలి నీకు శరీర సంబంధమైన ఇందకేమన్నాడండి 15:44లో ఏమన్నాడు ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఇదిగో ఇదే ఉన్నది ప్రకృతి సంబంధమైన శరీరం లేదనుకో నీకు ఆత్మ సంబంధమైన శరీరం ఇవ్వడావు నీకు లేకపోతే ఎందుకు ఇస్తాడు ఆయన దేని మీద ధరించుకుంటావు నువ్వు అసలు బాడీ లేదు బాబు గారికి పిలుస్తున్నావు కానీ కనబడటం లేదు నీకు ఏ బట్టలు ఇస్తే సరిపోతాయి ఆకాశవాణిలో నువ్వు పిలుస్తున్నావు అయ్యా నేను ఇక్కడే ఉన్నానని నువ్వు నన్ను తాకుతున్నా తెలియటం లేదు నిన్ను నేను తాకినా నాకు అర్థం కావటం లేదు నీకు ఏ సూట్ ఇస్తే నీకు సరిపోద్ది నువ్వు కనబడడానికి కనుక ఆ శరీరాన్ని ధరించుకోవడానికి శరీరం తప్పనిసరిగా ఉండాలి ఎన్ని వచనాలండి నేనేం కాకమ్మ కథలు అని చెప్పి మాయ చేసేస్తున్నాను ఆత్మ తిరుగుతున్నాడని నాకు ప్రత్యేకంగా ఆత్మ బయలుపరిచిందని ఏమైనా మాయ మాట చెప్తున్నాడా మీకు ఎప్పుడో రాయి నేను పుట్టక ముందు రాయబడింది ఇది మన ముందున్న సన్నాసులకు ఎవరికి అర్థం కాలేదు ఇది ఆలోచించిన టైం ఎక్కడ తినడం తాగడం గెంతడమే కదా ఈ సమాజానికి దొరలకు కానివ్వండి యూరోపియన్స్ కానివ్వండి పాశ్చాత్యులకు కానివ్వండి దరిద్రులే ఇప్పుడు ఇది ఒక వాక్యం రథ పెట్టడం ఇండియా వచ్చి ఆ వాక్యమే అప్పచెప్పి వెళ్ళిపోతారు అందరికీ వీళ్ళకి ఎందుకు వీళ్ళకి ఎక్కువ బుర్రలేదండి పుస్తకాలు మాత్రం రాస్తారండి పనికిరాని చెత్త పుస్తకాలన్నీ ఒకడికి బుర్రలేదండి వీళ్ళకి ఫారినర్స్కి ఇన్ని పుస్తకాలు గ్రంథాలయాలట చన్ని చించిపడేయాలండి నేను అది ఆ కళ కోసం ఎదురు చూస్తున్నానండి ప్రపంచంలోని దరిద్రుల పుస్తకాలన్నీ తగలబెట్టేయాలి ఏదో ఒక రోజు ఎందుకంటే ఒకదానిలోనూ నిజం లేదు అన్ని కథలే అన్ని కట్టు కథలే ఆడ గుంటూరులో ఎవడున్నాడులేండి ఏం పేరు వాడి పేరు శాంతివర్ధన్ పాతాళంలో ఎన్ని నిమిషాలు ఉన్నాడట 9 నిమిషాలు టైం కూడా తీసుకెళ్ళాడు అక్కడికి అడిగారు బుర్ర చూసారా ఇవి మిగిలిన వాళ్ళంతా వెర్రిపప్పలు ఆహా 9 నిమిషాలు ఉండే ఉంటాడులే అడిగి వాచ్ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ టైం చూశాడు పాతాళంలో ఏమైనా గడియారం ఉందా పనికి మాలిన వాళ్ళు నిజంగా ఈ వేళ వల్లనండి వ్యవస్థ పాడైపోతుంది ఇలాంటి అబద్ధికులు ఉండబట్టే సర్వనాశనం అయిపోతుందండి క్రైస్తవ సమాజం బైబుల్ ఎంత గొప్పదో సమాధానికి చెప్పలేకపోతున్నామండి మత పుస్తకం అనేసి ఆ దరిద్రులు కంటగట్టేశారండి బైబిల్ తీసుకెళ్లి చేత్త వేధవాలండి ఆ దొరలో విదేశీ పుస్తకం అంటున్నారండి దీన్ని ఇప్పుడు అందుకే వీళ్ళందరికీ చెప్పుకున్నట్టు చెప్తాను ఒరే ఐన్స్టీన్ ఎవడరా విదేశీయుడు కదా ఆడు యూదుడు రా యేసుప్రభు వాళ్ళు తెలుసాడు గురించి ఐజక్ న్యూటన్ ఎవడు వాడు విదేశీయుడేనరా వాడు క్రిస్టియన్ ఫ్యామిలీ రా వాడిది అబ్రహాం కొడుకు పేరు పెట్టుకున్నాడు ఐజక్ అని వాడు చెప్పినవన్నీ ఆడు తీరి ఆడు చెప్పిన తీరీసును మేము చెప్పిందే మతమునా ఆడు చెప్పింది సైన్సా మేము చెప్పింది విదేశీ పుస్తకం మతమా ఎవడని మాట్లాడుతున్నాడండి ఈరోజు అందుకే ఇళ్ళ కొడితే చెప్తే బాగోదని సత్యం ఆ విధవల్నే కొట్టాను బైబుల్ను దొంగిలించిన మిలియనే మహానీలని బైబుల్ను దొంగిలించిన మిలేనియం మహనీయులు అన్న తర్వాత ఆ మహనీయులు రాసిన సిద్ధాంతాలుగా నేర్చుకుని వీళ్ళు ఎవరు వీళ్ళు నెంబర్ 1 కేడి ఆ దొంగల్లో నుంచి ఆ దొంగతనాన్ని తెచ్చుకుని వీడు ఒక దొంగతనం చేసి తెచ్చుకున్నారు ఇది అది అలా కొట్టని దెబ్బలు కనబడని చెల్లంటారు ఇది ఆళ్ళు దొంగలని నేను అన్నప్పుడు ఆళ్ళవు నువ్వు పరీక్షల్లో రాసి డిగ్రీలు సంపాదించుకున్నప్పుడు వాళ్ళదే దొంగతనం బైబిల్ నుంచి దొంగిలించారన్నప్పుడు నువ్వు కూడా బైబిల్లోది దొంగిలించినట్టే కదా దొంగోడి దగ్గర తీసుకున్న దొంగ సొమ్ము కదా అది కానీ వీళ్ళకి అర్థం కాలేదు బుర్ర ఉంటే కదా వీళ్ళకి వీళ్ళకి అంత బుర్ర ఎక్కడుంది వివేకానందుడే గొప్పడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు అందుకే గుంటూరులో అన్నాను విశ్వకవి కంటే గొప్పవాడు పిడి సుందరం అని చెప్పాను పబ్లిక్లో చెప్పాను బైబుల్ తెలిసిన ప్రతివాడు ప్రపంచంలో గొప్పవాడే ఎందుకంటే మహాజ్ఞాన గ్రంథం అందుకేమంటున్నాడు 2 కొరింథీయుల 5:5
రెండవచనం మనము దిగంబరులముగా కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడతాము కాబట్టి పరలోకము నుండి వచ్చే మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించదు దీనిలో మూలుగుచున్న ఈ గుడారములోనున్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము ఇది తీసివేయవలెనని కాదు ఇది పోద్ది తీసేయండి అని కాదు ఇది ఉండాలి ఇది ఉంటేనే తొడిగేసుకోవడానికి అవుతుంది ఇది లేకపోతే ఆ తొడిగి ఎక్కడ పడుతుంది కనుక మనకు ఇప్పుడు ఏమర్థమైంది మన శరీరాలు మనకుంటాయి ఏ శరీరాలు ఈ పాసెక్కినవి పుసులు కట్టినవి చీవుడు ముక్కు కాదు మళ్ళీ శరీరం అనగానే దరిద్రంలోకి వచ్చేకండి ఏదేనులో ఆదాముకి ఇచ్చిన ఆకారం మహాకారం అది నిత్యము జీవించే ఆకారం అది అదే ఆకారం మనం తిరిగి తెచ్చుకుంటాం ఎప్పుడు తెలుసా ఒక పని చేయాలరా మీరు రాత్రి చదివించాను మీకు మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనం ఎవడైనా భూమి మీద ఈ శరీరాన్ని ప్రాణం అంటే శరీరం దేహానికి రక్తం ప్రాణం రక్తం ఉంటేనే దేహం దేహమే రక్తం తన దేహాన్ని కాపాడుకునివాడు దానిని పోగొట్టుకుంటాడు జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఈ శరీరాన్ని మీరు కాపాడాలనుకుంటున్నారా పరలోకాన్ని అనుభవించే సూటు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలి ఇక్కడే విడగొడుతున్నాను ఇప్పుడు పరలోకం కావాలనే సూటు పరలోకాన్ని అనుభవించే సూటు మీకు కావాలనుకుంటే ఆ నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి చేయి పోగొట్టుకున్నాడు సునీల్ కాళ్ళు చేయిలో ఐరన్ స్టీల్ సర్జికల్ స్టీల్ పెట్టుకున్నాడు ఉపేంద్ర తన శరీరంలో సర్జికల్ స్టీల్ ఈరోజు చేయి జాగ్రత్తగా మళ్ళా ఉంచి ఉపేంద్ర తినలేడు తినడానికి అసలు చెయ్యలేదు సునీల్కి నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానినే శరీరాన్ని రక్షించుకుంటాడా శరీరాన్ని రక్షించుకుంటాడా ఎందుకండి మట్టిలోకి పోయేది రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరం ఉన్నది కదండి పిచ్చోడా నువ్వు ఫండమెంటల్ నాలెడ్జ్లో ఉన్నావురా వెర్రి బాగులోడా అప్పటికి ఆ పాఠమే చెప్పాలి నీకు ఎప్పటికీ పాఠమే చెప్పాలి మహాజ్ఞానంలోకి రావాలి నువ్వు మహాజ్ఞానంలోకి వర్షం ఎవరు మేఘాల కింద ఉన్నాడుగా వర్షం మేఘం మీదకి పోయినవాడు ఎండ తెలుసా మీకు సంగతి ఎండర్రా మేఘాల కింద ఉన్నవాడికి గాలి వాన మేఘాలు దాటి ఫ్లైట్ 5000 అడుగులు ఎత్తుకెళ్ళిపోయేసరికి మేఘాలు ఉండవు కింద ఉంటాయి మేఘాలు మీదన సూర్యుడు ఎండ నువ్వెక్కడున్నావు నీ స్టేజు మేఘాల కింద మేఘాల పైన మేఘాల కింద ఉన్నప్పుడు మేఘాలు వర్షము అన్నీ చెప్తాం మేము తడిసిపోతావు జలుబు చేస్తుందని మేఘాలు దాటిన తర్వాత నీకు అలాంట సమస్యలు ఉండవు ఎందుకంటే ఆ ఎత్తుకుని రావాలి ఈ జ్ఞానంలో బైబుల్ అనే మహాజ్ఞాన గ్రంథం యొక్క మెచ్యూరిటీకి రావాలి నువ్వు సంపూర్ణమైన జ్ఞానంలో ప్రవేశించాలని అందుకే ఏమంటాడు ఏ జ్ఞానాన్ని నేర్పించాలట ఏ జ్ఞానాన్ని నేర్పించాలంటాడు పౌలు హెబ్రీ పత్రిక రాస్తూ 6వ అధ్యాయానికి వచ్చేసరికి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 5వ అధ్యాయము 12వ వచనం ముందు చూద్దాం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12 కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవుని మాటల్లో ఫండమెంటల్ నాలెడ్జ్ మూల పాఠములు మొదట మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది కాలాన్ని బట్టి చూస్తే ముదిరిపోయిన తొండలు మీరంతా కానీ మీరు నేర్చుకున్నారా బైబిల్ మీరెక్కడ నేర్చుకుంటారు బైబిల్ నేర్చుకుంటారు బైబిల్ బిఏ చదువుతాడు ఎంఏ చదువుతాడు ఎంటెక్ చదువుతాడు బీటెక్ చదువుతాడు ఇదే కదా చదువు బైబిల్ ఎవడో నేర్పిస్తాడు ఈవెన్ క్రిస్టియన్ ఫ్యామిలీ తల్లిదండ్రులైనా తమ పిల్లలకి బైబిల్ను నేర్పిస్తున్నారా చెప్పండి అరే నా నన్ను ఇంజనీర్ అయిపోరా అరే నా నన్ను డాక్టర్ అయిపోరా ఒరే బాబు నువ్వు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోవాలరా అంటబ్బా మహాజ్ఞానం నీ చేతిలో నీ పక్కనే ఉంది కానీ నువ్వు నేర్చుకుంటున్నావా నువ్వు వస్తున్నావా ఏమండి ఒక విషయం చెప్తాను ఇదే విశాఖపట్నంలో ఎందరో పిల్లలు మన సెమినార్లో డిగ్రీలు చేస్తున్న వారి పిల్లలు విశాఖపట్నంలో ఇక్కడున్న ఈ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ డాక్టర్లు చదువుతున్నారు కానీ ఏ రోజు ఆ పిల్లలు ఇక్కడికి రారండి ఆ తల్లిదండ్రులు వాళ్ళని ఇక్కడికి వెళ్ళమని చెప్పరండి ఎందుకంటే బైబులా ఏమంటారు దీన్ని బైబులా చూసారు ఎంత చీప్ అయిపోయిందో ఆ రోజు తరాల్లో ఎలాంటి దరిద్రులు ఉన్నారో ఈ రోజు కూడా ఆ దరిద్రుల గురించి చెప్తున్నాడు 12వ వచనంలో కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చిన కనుక పాలు త్రాగవలసిన వారే గాని నాన్ వెజ్ తినవలసిన వారు కారు బలమైన ఆహారం అంటేటి మరి బలమైన ఆహారం అంటేటి 1/2 కేజీ మటన్ తినేయగలం 1 కేజీ మటన్ తినే కోడి పెట్టంత తినేస్తాడు ఒకడైతే మహాజ్ఞానాన్ని నేర్చుకునే ఈ మహాజ్ఞానం ఈ మహా ఆహారం దేవు తీసుకోవలసిన జీవాహారాన్ని తీసుకోవలసిన వాళ్ళకి ఆ రోజు పాలు ఇత్తాడట ఆయన రే పాలు బుడ్లు కొంచెం పాలేసి బీకార్ నోట్లో పెట్టరా అని పాలు త్రాగువాడు శిష్యులే కనుక ఆ నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు
అందుగురించి ఆరాధ్య మొదటి వచ్చిన నుంచి పౌలు అంటున్నాడు. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి ఏ యుద్ధంటున్నాడు చూడండి, మారు మనసు పొందుట, దేవుని యందల విశ్వాసము, బాప్తిస్మును గురించిన బోధ, ఆశీర్వాదములు, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు, అనుపునాది మరలా వేయక. అసలు ఈ బోధలు ఎప్పుడో చెప్పాలి, ఎలిమెంటరీ స్కూల్లో చెప్పాలి ఈ బోధలన్నీ. మానవులు ఎప్పటికీ ఏ బోధ చెప్తారండి? మారు మనసు గురించి చెప్తారు. మారు మనసు పొంది బాప్తిస్మ పొంది లోపలికి వచ్చావా నువ్వు? ఏడు బతుకంతా మారు మనసే. నువ్వు మారేది ఎప్పుడు? మారి చేసేది ఎప్పుడు? దేవుని కోసం మార్పే లేదు నీలో. అందుకే దీన్ని ఏమన్నాడు? నిర్జీవ క్రియలు విడిచి దేవుని యందల విశ్వాసమని, మారు మనస్సు అని, బాప్తిస్మం గురించిన బోధ అని, హస్త నిక్షేపణమని, మృతుల పునరుద్ధానమని, నిత్యమైన తీర్పు అని, పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని మూలపాఠాలు వదిలేమన్నాడు. క్రీస్తుని గురించిన మూలపాఠాలు కూడా వదిలేమన్నాడు. పాత నిబంధన మూలపాఠాలని నీళ్ళు చెప్పుకుంటున్నారు ఇంకా, అసలు క్రీస్తు గురించిన మూలపాఠాలే వదిలేమన్నాడు. పీడి సుందర్రావు చెప్తున్న ఈ బోధ చెప్పమన్నాడు. ఇప్పుడు మహాజ్ఞానం చెప్పమన్నాడు. ఇప్పుడు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధించమన్నాడు. ఆయన మూలపాఠాలు చెప్తావు ఇంకానా? మూలపాఠాల్లోనే ఉంచావా వీళ్ళందరినీ? నిత్యమైన తీర్పును పునాది మరలావే కా, క్రీస్తుని గురించిన మూలోపదేశము మాని సంపూర్ణులు మగుటకు సాగిపోదము. సంపూర్ణతలను పండితులు అయిపోవాలటండి, పాండిత్యంలోకి వచ్చేయాలంటే బైబులు పాండిత్యంలో ఉండాలంటే ఇప్పుడు మనమంతా దేవుని పిల్లలారా, మీ శరీరాలు మీకు కావాలా? కావాలైతే ఒక పని చేయండి. ఇందాక మీరు చదువుకున్నదే, ఆయన నిమిత్తము సువార్త నిమిత్తము మీ దేహాలను దేవునికి ఇవ్వండి. చాలామంది తమ కష్టాన్ని, అయ్యా ఇదిగో ఈ డబ్బు, ఈవేళ మంచి కోరుండించండి పిల్లలందరికీ, నేను ఆకలి కొంటనే అన్నాడు. నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు ప్రభా? మా ఆకలి తీర్చడానికి ఎంతో ప్రకృతిని కలిగించిన తరువాత, గొర్రెలను మేకలను ఎడ్లను కోడెలను ఇచ్చిన తర్వాత నువ్వు ఆకలి ఎప్పుడు కొన్నావు ప్రభా? నువ్వు అడిగితే నాన్ వెజ్ వండి పెట్టేనా అంటావు. ఎవరికి పిల్లలు వస్తారు, అయ్యా మా దగ్గర డబ్బులు 15 మంది ఉన్నాం, 300 ఇస్తా ఉంటారు. హోటల్లోకి వెళ్ళి అడిగితే ఏం చేస్తారు వాళ్ళు? 15 మంది ఉన్నావయ్యా మేము, ఓ 10 రోజులు ఉంటామయ్యా, 300 ఉన్నాయంటే ఈ పూట పెట్టడానికి మీకు డబ్బులు జరుపు పొండి అంటారు. కానీ మేమేమి అంటాం? ఎందుకంటే నేను ఆకలి కొంటుంది, మీరు నాకు ఆహారం పెట్టారా? కేవలం దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటం, వాళ్ళకి అంత అన్నం పెడదాం. నా ప్రభువు నా దగ్గరికి వచ్చాడు ఆకలితో అని నేను అనుకుంటాను. నన్ను రక్షించిన నా తండ్రి, నన్ను రక్షించిన నా రక్షకుడు ఆకలితో వచ్చాడన. ఆకలితో వచ్చిన నా తండ్రికి మంచి భోజనం పెట్టాలి. ఈ భాగ్యం ఈరోజు నాకు కలిగింది. ఎందరో ఎక్కువ ఇచ్చిన డబ్బుని మీకోసమే వాడుతున్నాం, ఎందరో త్యాగం చేసిన ధనాన్ని మీకోసమే వాడుతున్నాం. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని ఎవరైతే ఇచ్చుకుంటారో, అంటే వాళ్ళ శరీరంతో సంపాదించిన సంపాదన వాళ్ళు తినకుండా ఆ సంపాదన దేవుని కొరకు వాడమంటున్నారే, దేవుని పిల్లల కొరకు వాడమంటున్నారే వాళ్ళండి దేవుని కోసం త్యాగాలు చేసేవాళ్ళు. తినేవాళ్ళు కాదండి వాళ్ళు, తినిపించేవాళ్ళు, తమ ప్రాణాలను కాపాడుకునేవాళ్ళు వాళ్ళు. మరి ఇక్కడ ఎలాగేస్తారు? ఇక్కడ మీరేసే మీ కష్టమే అక్కడ క్యాష్ అవుతుంది, పరలోకంలో నీ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది నువ్వు డ్రా చేసుకోవడానికి. ఈ నిజం తెలుసా మీకు? యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనము నుండి. దీనికి ఆశ్చర్యపడన అవసరం లేదు. మీరంతా ఇంటికి ఆశ్చర్యపడిపోయారు ఇంతవరకు, ఇక ఆశ్చర్యపడకండి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ, అది అండర్లైన్ చేయాలి మీరు, బ్యాడ్ అండ్ గుడ్, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కూడా, సమాధుల్లో ఉన్నవారందరూ. ఎందుకంటే సమాధుల్లో ఉన్న ఆకారాలు ఆదాము ఆకారం నుండి వచ్చిన ఆకారాలు అవన్నీ. వాళ్ళకున్నది నిత్యముండే శరీరమే, వీళ్ళకున్నది నిత్యముండే శరీరం. కాకపోతే చిన్న డిఫరెన్స్, ఇది పరలోకాన్ని అనుభవించటానికి వచ్చే శరీరం, అది నిత్యాగ్ని దండను అనుభవించటానికి వచ్చే శరీరం. కాలాలి మంటల్లో. అందుకే ఏమన్నాడు? అగ్ని ఆరదు పురుగు చావదు. అంటే ఆ శరీరం భూమి మీద ఉన్న శరీరం వల్ల మండిపోయి బూడిదైపోదు. అలా కాలుతుంటుంది. ఏమండి, కళ్ళల్లో ఒకడు మంటలు, చెవుల్లో ఒకడు మంటలు, నోట్లో ఒకడు మంటలు, చేతుల్లో ఒకడు మంటలు. ఈ మధ్యన ఒక గోస్ట్ రైడర్ని ఒకడు వచ్చి ఇంగ్లీష్ పిక్చర్ తీశాడు. ఆడు నిలబడితే అంతా మంటే, కానీ ఆడు బాధపడ్డం, ఆడు బాధపడ్డ ఎందుకంటే నిజంగా బాధపడితే కేజీగడి పడి చచ్చిపోయిన సినిమాలోనే నికోలస్ కేజీగడి వేసాడు. అది మంటలు మండిపోతుంటుంది. ఆ నాకు పనికొస్తుంది అనుకున్నాడు, చూడగానే ఈ నాకు పనికొస్తాడు. నరకంలోని అలాగే మండిపోతావు, కాకపోతే ఏడుస్తావు. చేయి కాలుతుంటుంది కానీ కరగదు, నొప్పి అలాగే ఉంటుంది. ఎలాగుంటుంది ఒకసారి ఊహించుకుంటే బాధ, ఒళ్ళంతా కాలిపోతుంటుంది. కాలిపోతున్నప్పుడు ఆ బాధ, ఎందుకంటే కాలని అంతరించని నాశనము కాని శరీరం అది, నరకం అనుభవించేది కూడా
అందుకే కరెక్ట్గా రాశారు చూడండి. నిజంగా మహానుభావుడు యేసు ప్రభు వారు 5వ అధ్యాయము 28వ వచనం నుండి, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు. అమ్మయ్య మొత్తం సమాధుల్లోకి అందరూ కలిసి పొలమును వచ్చేస్తారన్నమాట. ఇక్కడి నుంచి ట్రాక్ దేవుని పిల్లలారా, సమాధుల్లో ఉన్న వీళ్ళంతా ఒకేసారి బయటకు వస్తారంటున్నాడు చూడండి. సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దము విని మేలు చేసిన వారు కీడు చేసిన వారు ఇద్దరు ఉన్నారు చూడండి. 29వ వచనంలో మేలు చేసిన వారు కీడు చేసిన వారు, కాకపోతే ట్రాక్ మారిపోద్ది అక్కడి నుంచి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు మరణ పునరు తీర్పు. జడ్జిమెంట్ అయిపోయింది కదండి, మళ్ళీ తీర్పుకి వెళ్ళి నిలబడతారు అనుకోకండి. జడ్జిమెంట్ ఓవర్ అయిపోయింది. జడ్జిమెంట్ జడ్జౌండ్ కాదు, వాయిదా వేయలేదు, రిజర్వ్డ్ కాదు, చెప్పకుండా ఆపలేదు, పోయారు. జడ్జిమెంట్ ఇచ్చేసాడు ఆయన, తీర్పు అయిపోయింది. దేవుని పిల్లలారా, అమర్త్యమైన శరీరాన్ని ధరించుకుని నిత్యాగ్ని దండను అనుభవించటానికి నీ శరీరాన్ని ఈరోజు దేవుని కొరకు వాడకుండా ఉంటావా? అమర్త్యను ధరించుకుని పరలోకాన్ని అనుభవించే, నిత్య సుఖాలను అనుభవించే లోకానికి వెళ్ళటానికి ఈ శరీరాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తావా? నీకు ఇవ్వబడిన ఈ దేహం వెనుకున్న కథది, నీవు నేను ధరించుకున్న ఈ దేహం వెనుకున్న మహాగాథది. శరీరమును చంపువానికి భయపడక ఆత్మను శరీరమును నరకములో వేయువానికి మరి మిక్కిలిగా భయపడినది మన ఆ పాట ఆరంభ వాక్యం. Matthew 10:28 శరీరమును చంపువానికి భయపడక ఆత్మను శరీరమును నరకములో వేయువానికి. శరీరం కూడా నరకానికి వెళ్ళిపోద్దా? వెళ్ళిపోద్ది. ఏ శరీరం? ఈ శరీరం కాదు, ఇదైతే నిమిషాల్లో బూడిద అయిపోద్ది. బూడిద కానిది, శిక్ష అనుభవించేది, పెయిన్ ఉన్నది, నిత్యాగ్ని దండనకి వెళుతుంది. లేదా ఈ శరీరాన్ని ఈ కొద్ది రోజుల్లో పతనమైపోయిన, శిథిలమైపోతున్న ఈ ఆకారాన్ని దేవుని కొరకును ఉపయోగిస్తావా? యేసులా మేకుకు సిరిసో సిలువలో మేకులు కట్టుకోవాల్సిన పని లేదు మీకు. నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దానిని, దేహాన్ని కాపాడుకొనును.